ఏమి శేఖర్ భాష మొన్న జరిగిన గొడవ చూస్తే నాకైతే ఇక్కడ కూడా ఖచ్చితంగా చెప్పు దెబ్బలు తినేసి వెళ్ళిపోతాడు అనుకున్నాను ఏమి గొడవలేం పెట్టుకోవట్లేదు చెప్పకూర్చున్నాడు మళ్ళీ ఎవడనిస్తాడేమో అని వాడి కోసం చూసే నేను మణికంటాను చూసి ఇంప్రెస్ అయ్యాను ఇప్పుడు వాడి కోసం చూస్తున్నాను శేఖర్ భాష కోసం ఇప్పుడు చూడడం మానేయాలనుకున్నాను అసలు బట్ మణికంఠ దగ్గర ఎందుకో ఏదో ఎమోషనల్ టచ్ అయింది అంతే ఎందుకు స్ట్రాటజీ బాగా యూజ్ చేస్తున్నాడనా స్ట్రాటజీ బాగానే యూజ్ చేస్తున్నాడు ఓకే అది జనాల్లో కూడా వర్కౌట్ అవుతుందేమో అనిపిస్తుంది నామినేషన్స్ నుంచి తప్పించుకోవడానికి ఆ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది నామినేషన్లో చూసుకుంటే అందరిని ఏడిపించేసి నా లైఫ్ అలాగ నేను ఇలా ఇన్ని పడ్డాను అది చేశాను చాలా ఎమోషనల్ అది నేను ఇంతే అని అంటున్నాడు ఆ ఎమోషనల్ చూపించడానికి బిగ్ బాస్కి వచ్చినట్టుంది తెలుసా ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ ఉంటుంది చాలా మంది ఏంటంటే సీరియల్స్ లో నటించి 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 వాళ్ళకి నటించడం అలవాటైపోయి వాళ్ళు ఇంకా నటిస్తున్నారు వీడు యాక్టర్ కాదు కదా నటిస్తూ ఇక్కడ కూడా ఉండడానికి జెన్యున్ పర్సన్ నార్మనల్ నార్మల్ పర్సన్ ఐ మీన్ నార్మల్ పర్సన్ కాబట్టి నటించలేక తన ఎమోషన్ ని బయట పెట్టేస్తున్నాడు తను ప్రతిదీ ఎమోషనల్ గా ఉంటున్నాడు రాసరా ప్రతి దానికి ఏడు చేయడము నా గురించి తెలుసా నా గురించి గురించి ఇప్పుడు మనకి ఉంటది అందరికీ ఉంటది పాస్ట్ అనేది అన్ని ఫేస్ చేసే వస్తారు నేనే ఫేస్ చేసాను నాకే కష్టాలు అన్నట్టు మాట్లాడుతున్నాను నాకైతే నిబ్బిలా అనిపించండి నాకైతే చూడకూడదు ఎమోషన్ ఉంటేనే మరి చూస్తారు కదా జనాలు జనాలు మంచిగానే రెస్పాన్స్ అవుతున్నారు వాడి ఎమోషన్ స్టోరీ చూసి వాడు ఎవడో తెలీదు మణికంటా అంటే మనకి ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం సో మనకి అందులో తెలీదు మణికంట అంటే ఎవరో కూడా మనకి తెలియదు సో ఇప్పుడు మణికంట కోసమే మనం ఎందుకు ఇంత మాట్లాడుకుంటున్నాం అది తన స్ట్రాటజీ అది నేను ఒప్పుకుంటాను అది మొక్కడి తెలియదు అసలు ఎవడాడు అని అన్నవాళ్ళు ఇప్పుడు మాట్లాడు కదా ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ అంటే కేర్ ఆఫ్ మనీ అంతే కానీ సింపతితో వెళ్ళడం కరెక్ట్ కాదు కదా మన ఇండియన్ పీపుల్ ఎవడైనా నేడుస్తా అయ్యో పాపం అది కూడా గేమ్ లో ఒక స్ట్రాటజీ వెళ్తున్నాడు గేమ్స్ ఆడొచ్చు కదా అది కూడా గేమ్ లో ఒక స్ట్రాటజీ గేమే అంటారు ఏంటి అందులో ఉన్న అంతే ప్రతిదీ గేమే చెప్పాడు కదా నాకు నేను గేమర్ గా వచ్చాను గేమ్ ఆడి వెళ్తాను అంతే తను ఎమోషన్ చెప్పారు వీళ్ళని ఎవరు ఎమోషన్ అవ్వమన్నారు అవ్వద్దు మీరు ఏడవద్దు వాడితో పాటు మీరు ఏడవద్దు వాడు గేమే ఆడుతున్నాడు చెప్పు వీడి గురించి చెప్పుకుంటూ ఉంటే ఆ పక్కన ఉంటే ఎవరైనా ఏడుస్తాం ఏడవడం మానియండి సరే అది వాడి స్ట్రాటజీ మీరెందుకు ఆ స్ట్రాటజీలో పడుతున్నారు సరే ఇప్పుడు నువ్వేగా సపోర్ట్ చేస్తున్నావు అనుకుంటాను నువ్వు కూడా సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి వాడి కోసం ఇట్లా మాట్లాడుతున్నాను నేనైతే సరే అయితే ఆడ ఎమోషనల్ కి నువ్వు కనెక్ట్ అయ్యా కనెక్ట్ అయ్యాను ఆడతో పాటు నువ్వు నిబ్బి అయితే ఓకే అంతే సరే నిఖిల్ గేమ ఎలా అనిపించింది మరి నిఖిల్ గేమా ఏదో మొత్తం పెద్ద రికం తీసేసుకొని నాగార్జున గారి చేత ఈ వీక్ ఎలాగైనా ప్రమోషన్ కొట్టేయాలి అన్నట్టు ఆడుతున్నాడేమో అని నా ఫీలింగ్ నాకు నాకు కూడా అనిపించింది యష్మి నిఖిల్ మాటే వింటుంది ఆ ఓ వాడిని చూసుకుని యష్మి గురించి చెప్పాలంటే మణికంట యష్మిని పపేట్ అనడంలో ఎలాంటి తప్పు లేదు సో నిఖిల్ ఇలా చూడగానే ఆగిపోతుంది నిఖిల్ ఆగు అనగానే ఆగిపోతుంది సో పపేటే కదా తప్పేముంది వాడు చెప్పింది అది నేను అబ్జర్వ్ చేస్తాను నాకు అలానే అనిపించింది నిఖిల్ అందరినీ నుంచోబెట్టి నా మాట వినండి నేనే రాజుని అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు నాకు అది అనిపించింది ఇది ప్రేరణ గేమ్ ఎలా అనిపించింది అసలు ఉన్నట్టు అనిపించింది ప్రేరణ గురించి చూసుకుంటే అసలు హౌస్కి వచ్చిందా వాళ్ళ హౌస్ అనుకుంటుందా నాకు అర్థం కావట్లేదు వాళ్ళ పర్సనల్ హౌస్ అనుకుని ఉంటుందేమో అని నాకు అనిపించింది పర్వాలేదు ఆమె కూడా ఎమోషనల్ అయిపోయింది మణికంఠని నామినేషన్ చేస్తూ మనకంట ఏడుస్తుంటే ఈమె ఏడు చేసింది ఏడుస్తూనే మాట్లాడేస్తుంది ఆమె ఒకరు ఏడిస్తే ఏడు చేస్తుంది యష్మి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది సో ఎట్లా ఆడాలో గేమ్ తెలియకుండా వచ్చిందేమో బిగ్ బాస్ ఎయిట్ కి అనిపిస్తుంది ఒకరి మీద డిపెండ్ అయిపోతుంది డిపెండెంట్ నాకు కూడా అబ్బాయి ఎలా అనిపించింది నామినేషన్ లో కరెక్ట్గా మాట్లాడాడు కరెక్ట్ గా మనకంట నామినేషన్ చేశాడు నీ పాస్ట్ ఎవడకు కావాలి నీ ఏడుపు ఎవడకు కావాలి దానికి రాలేదు మనం ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చాం మనం ఏంటి ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాం అన్నాడు వాడు నీకు ఎలా అనిపించింది సెలబ్రిటీ ఫ్రెండ్ విజయదేవర్ విజయ దేవరకొండ ఫ్రెండ్ సో విజయ దేవరకొండ ఫ్రెండ్ అంటే బిగ్ బాస్ అనేది ఎట్లా ఉంటుంది లోపల స్ట్రాటజీస్ ఎట్లా వాడాలి అన్ని తనకి తెలిసే ఉంటాయి సో అందుకు తను ముందస్తుగానే ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏ కాన్సెప్ట్ తో మనం మాట్లాడాలి అని మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చాడేమో అనిపించింది నాకు ప్రిపేర్ అయితే అప్పటికప్పుడు జరిగే అనోడు కదా పాయింట్ ఎవరు అడగలేదు కట్ పాయింట్ అడిగాడు అందుకు రాలేదు భయ్యా మనం మనం ఎమోషనల్ అవన్నీ చూపించుకోవడానికి రాలేదు మన టాలెంట్ మనం చూపించుకోవడానికి వచ్చాము సో నాకు అందుకు నచ్చలేదు నేను నామినేషన్ చేస్తున్నాను అని బాగా చేశాడు నాకైతే బాగా ఆడాడు అనిపించింది నేను కూడా ఒప్పుకుంటా జోక్స్ వేయడం కానీ ఏదైనా నాకైతే కరెక్ట్గానే అనిపించింది కానీ ఇంత గొడవలో కూడా తనకి నిద్ర ఎలా పట్టిందో నాకు అర్థం కాలేదు అక్కడ కింద కూర్చొని నిద్రపోతున్నాడు రగ్గు కప్పుకొని వాడు అలసిపోయాడు అలసిపోయాడేమైనా అలిసిపోవడం అలాంటప్పుడు ఎవరైనా అక్కడ చూసిన వాళ్ళు తనని నామినేట్ చేయొచ్చు కదా కదా ఎందుకు అంతే బ్యాక్ గ్రౌండ్ చూస్తారు కదా అదే మరి చెప్తున్నా అంతే మనకంటే ఎందుకు టార్గెట్ చేశారు అనుకుంటున్నావు నువ్వు ఏం లేదు కాబట్టి అంతే అంతే టార్గెట్ చేసే కొద్ది వీడి ఫేమ్ పెంచుకుంటా పోతున్నాడు వాడే లాస్ట్ వరకు ఉంటాడేమో మేబీ ఓకే ఆదిత్య ఓం అసలు కొంపలో ఉన్నాడా అసలు దేనికి వచ్చాడు కూడా తెలీదు వాడికి అయితే రెమ్యూనిరేషన్ వేస్ట్ వాడి ప్లేస్ లో ఇంకెవరినైనా తీసుకొని ఉంటే వాళ్ళ ఫ్యూచర్ చేంజ్ అయ్యేదేమో ఏమో ఆ గొడవలు పెట్టుకుంటుంటే ఇక నిద్రపోతున్నాడు మంచిగా అసలు నామినేషన్ లో ఎవరైనా ఉండాలి టాప్ వన్ లో అంటే ఆదిత్య ఓమ్ దేనికి వచ్చాడో తెలియదు బిగ్ బాస్ హౌస్ వచ్చాడు అనుకుంటున్నాడా రాలేదనుకుంటున్నాడా లేదంటే ఏదో కల్లో ఉన్నాను అనుకుంటున్నాడా నాకు అర్థం కాలేదు ఏం మరి నాకైతే ఏం ఏం అనిపించలేదు అంత లైట్ సోనియా అస్సలు అల్లి పాయింట్స్ ఏ మాట్లాడలేదు సోది ఏదో మాట్లాడేస్తుంది నా నోరుకి అనిపించిపోతుంది ఒక్కలా అరుస్తుంది అంతే అదే అనిపించింది ఏమో ఆర్జీవి బ్యూటీ అనగానే కేరో ఓఫ్ ఫైర్ ఇప్పుడు వరకు మనం చూసుకున్న అరియానా అవ్వచ్చు ఇనాయా అవ్వచ్చు ఇప్పుడు వచ్చిన సోనియా అవ్వచ్చు ఈ ముగ్గురు కూడా ఫైర్ ఫైర్ తోనే మొత్తం పట పట ఆడుతున్నారు బిగ్ బాస్ గేమ్ ఉండదు అంతే ఇక్కడ గొడవలు జరగడం కూడా ఎక్కువ వీక్స్ ఉండడం లెక్కే అంతే సో అందుకే అట్లా కావాలని గొడవ పెడుతుందేమో అని నా డౌట్ నాకు కూడా అదే అనిపించింది ఉంటారులే అలాంటి వాళ్ళే ఉంటారులే గానీ బేజ్ బేబక్క బెజ్వాడు బేబక్క ఎందుకులే అంటే సీతమ్మ వాకిట్లో సినిమాలి చెట్టులో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ టైప్ అనిపిస్తుంది నాకు అందరూ నా వాళ్ళే అందరూ నన్ను ఏమన్నా పర్లేదు అన్నట్టు తీసుకుంటుందేమో సేమ్ గేమ్ ప్లే చేస్తుందేమో అనిపించింది నాకు అది కూడా స్ట్రాటజీ కానీ ఏం అనట్లేదు సర్లే తర్వాత చూసుకుందాం మన పిల్లలే ఎందుకు మన పిల్లలే నువ్వు గేమ్ ఆడడానికి వచ్చో విన్ అవడానికి వచ్చో ఫైట్ చేయాలి ఫైట్ చేయడం మానేసి ఫస్ట్ డిపెండ్ చేసుకోలేకపోతుంది నామినేషన్ చేసుకోలేకపోతుంది వదిలేస్తుంది అలాగా లైట్ 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 అంటూ అదే బిగ్ బాస్ అంటే డిపెండ్ చేసుకోవాలి వేస్ట్ అలా డిపెండ్ చేసుకోలేని వాళ్ళు వేస్ట్ అస్స రౌస్ లో అంతే నాకు అయితే అదే అనిపించింది శేఖర్ భాష శేఖర్ బాష ఏం చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు ఇంకా బయట లావణ్య అనేది లోపల ఉండిపోయిందేమో ఇంకా ఆ కేస్ విషయంలోనే ఆలోచిస్తున్నాడేమో అనిపించింది నాకు గేమ్ మీద మాత్రం కాన్సన్ట్రేషన్ లేదు శేఖర్ బాషకి నాకు అనిపించింది దృష్టిలో ఏమో చూద్దాం నాకైతే ఎవరొకరికి తన్నిచ్చుకుని అని వెళ్తాడు లేదంటే కొట్టైనా వెళ్తాడు చూద్దాం సీత సీతక్క ఏదో ఆడదాం అని ఆడుతుంది అంతే ఆఫ్టర్ ఆల్ వీళ్ళు కుకింగ్ చిన్న చిన్న ఇష్యూస్ కి ఎగ్ వండుకోలేదని పప్పు కోసం అని ఇట్లా కుకింగ్ చిన్న చిన్న విషయాలకు కూడా వీళ్ళు నామినేషన్స్ వేసుకుంటే వీళ్ళు వేస్ట్ ఇంకా సీత పర్లేదులే కొంచెం అది పర్సనల్లే బేబక్క మీద సీతక్క జరిగినాయి అవన్నీ పప్పు గురించి అవన్నీ కర్రీ కారం ఎక్కువైపోయిందని ఆమ్లెట్ కోసం ఆ విషయంలో వ్యాలిడ్ అనిపించింది సీత బట్ అడిగింది కూడా అవును కరెక్ట్నే ఎందుకంటే వీళ్ళు కాఫీ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు తను ఎగ్ చేసుకోవడంలో తప్పు లేదు తప్పలేదు సో కాఫీ చేసుకోవడానికి విష్ణుప్రియ కూడా ఇక్కడ హెల్ప్ చేసింది తనకి సో ఇద్దరిది తప్ప ఉన్నప్పుడు ఎందుకు కిరాక్ సీత మీదే చూపిస్తుంది బేబక్క ఏం మరి అందరినీ టార్గెట్ చేసింది కానీ సీత సైలెంట్ ఉంది ఆర్గ్యూ చేయలేదు తనలో తన కోపంగా ఉండిపోయింది తిన్నదో లేదో మనకు తెలీదు అలా కూర్చుండిపోయింది ఆర్గ్యూ చేయలేదు అలా ఉంది ఇంకా నామినేషన్ లో పనికిరాని విషయంలో దూరిపోయి గొడవెట్ గొడవ పెట్టుకుంటుంది చెత్తగా అనిపించింది నాకు ఆ విషయంలో ఏమో నేను అనుకున్నది ఏంటంటే సోనియాని ఫాలో అవుతుందేమో మధ్య మధ్యలో దూరి నేను కూడా ఫైర్ అయ్యి సోనియాతో పాటు నేను ఫైర్ అయితే బాగా ట్రెండ్ అవుతానేమో అనుకుంటుందేమో అని నాకు అనిపించింది మనకంటే ఇన్ఫ్లుయన్స్ చేద్దామని చూస్తున్నాడు సీతని ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కొంత కొంతమంది ఉన్నారు మనకంటైతే పక్కన ఉన్న వాళ్ళు ఇళ్ళ ఇళ్ళ నాకు నాకైతే ఆ విషయం అస్సలు నచ్చలేదు తెలియదు ఏం చేయాలో ఏం అవన్నీ తెలిసే కదా బిగ్ బాస్ లోకి వెళ్ళారు మనకంట చెప్పడం సీత కూడా ఇన్ఫ్ల సీత బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఇలాంటి వాళ్ళు వేస్ట్ అసలు హౌస్ లో పృథ్వీరాజ్ ఉన్నాడా అసలు ఉన్నాడు ఎందుకంటే ఏదో మనకి మన ఇంట్లో మనం పని మనిషిని పెట్టుకుంటే పొద్దున్న చెట్ల క్లీన్ చేసుకొని అన్ని తన పనులు తను చేసుకొని వెళ్ళిపోతాడు సో బిగ్ బాస్ హౌస్ అంటే ఏదో మనకి టాస్క్ కాదు వీళ్ళు పనులు మనకు అప్పగించారు ఆ పనులు చేసేసి హ్యాపీ కూర్చుందాం అన్నట్టు ఉంటున్నాడు అనిపించింది నాకైతే తెలుగు రాక కొంచెం సైలెంట్ ఉన్నాడేమో అనిపించింది ఇంకా నామినేషన్ లో గా వాలిడ్ పాయింట్స్ మాట్లాడుతూ తీసుకున్నాడు డిపెండ్ తీసుకోకుంటున్నాడు బానే ఉన్నాడు అన్నిటిలోని పనులు కూడా బాగానే చేస్తున్నాడు కొంచెం తెలుగు వస్తే బాగుండేమో ఏమో ఇంకొక పాయింట్ ఏంటంటే యష్మి విషయంలో నిఖిల్ అండ్ మన ఇప్పుడు మనం మాట్లాడుకున్న పర్సన్ సీత కాదు ఇప్పుడు పృథ్వీరాజ్ కి మధ్యలో యష్మి నలుగుతుందేమో అనిపిస్తుంది నాకైతే ట్రాక్ నడుపుతారేమో నిఖిల్లే పట్టుకున్నాడు నిఖిల్ గట్టిగానే పట్టుకున్నాడు అది అర్థం అవుతుంది బట్ ఎక్కడో ఇంప్రెస్ చేద్దాం అన్న ఇదిలో ఉన్నాడు కాన్సన్ట్రేషన్ లో పృథ్వీరాజ్ చూద్దాం నాకైతే నాకైతే లవ్ ట్రాక్స్ కెమిస్ట్రీ ఏం ఉండదు ఒకడికొకటి చచ్చిపోవడమే చంపేసుకుందాం ఆని తొక్కేదాము ఈయన తొక్కేదా ఆని తొక్కేదాం ఇలాగనే అనిపించింది ఎవడూ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వట్లేదు వేస్ట్ ఈ సీజన్ నాకేమంత అనిపి అనిపించట్లేదు విష్ణుప్రియ విష్ణుప్రియ బయట అయితే మనకి ఒక షోలో ఇంత రెమ్యూనరేషన్ వచ్చేస్తుంది సో వన్ డేలో రెమ్యూనరేషన్ వచ్చేస్తుంది సో ఇక్కడ ఎంటర్టైన్ చేసామంటే ఒక అర్థం ఉంది ఇక్కడ ఇన్ని రోజులు ఉంటూ ఎంటర్టైన్ చేస్తే ఎప్పటికో వస్తుందిలే రెమ్యూనరేషన్ అన్న ఫీలింగ్తో ఆడుతుంది అనిపిస్తుంది ఎందుకంటే బయట షోలో ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఇక్కడ ఏమాత్రం లేదు అసలు విష్ణుప్రియ అంటే బయట మనకు వేరే లేదు తెలుసు బట్ ఇక్కడ విష్ణుప్రియ అంటే ఆ ఏదో కంటెస్టెంట్ ఏదో మూలు ఉంటుంది బట్ కొంతమంది గొడవ పడుతున్నా కూడా పక్కకు వెళ్ళి పిచ్చి పిచ్చిగా డాన్స్ వేసుకోవడం యోగా చేసుకున్నట్టు చేయడం యోగా చేసుకుంటే చేసుకుంది అది ఏంటంటే ఫన్నీగా ఉంది గేమ్ లా లేదు అది అదేలే వాళ్ళని బాధ పెడదామని వాళ్ళని టార్గెట్ చేసినట్టు డ్యాన్స్ వేసుకోవడం ఏ బొక్కలు ఏళ్ళ గొడవ ఎంత అని పక్క నుండి డ్యాన్స్ వేసుకుంటుంది అవును నేను కూడా అబ్జర్వ్ చేశాను ఇంకా మనకంటే అన్నాడు కదా నీ చుట్టూ తిరిగి మూడు రోజులు నేను అబ్జర్వ్ చేస్తున్నాను అది ఎమోషనల్ డ్యామేజ్ పాపం ఫీల్ అయింది విష్ణుప్రియ ఎవరైనా ఫీల్ అవుతారు పాపం తను కూడా ఫీల్ అయింది ఇందులో ఎమోషనల్ డ్యామేజ్ ఏముంది కొత్త పర్సన్ వీళ్ళంటే సెలబ్రిటీస్ వీళ్ళకి మీడియా ఎట్లా ఉంటది కెమెరా ముందు ఎట్లా ఉండాలి వీళ్ళకి తెలుసు ఆ అబ్బాయికి పాపం ఏం తెలియదు మణికంఠకి సో అందుకే ఉండలేకపోతున్నాడు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా వెంటనే ఎందుకు నామినేట్ చేశాడు మణికంఠ తప్పు ఫస్ట్ ఇప్పుడు ఆదిత్య ఓం ఉన్నాడు తనకి తెలుసు కెమెరా ముందు ఎట్లా ఉండాలి ఎట్లా ఎంటర్టైన్ చేయాలి అని తెలుసు బట్ తను రాలేకపోతున్నాడు సో మణికంఠలో ఏం తప్పు కనిపించింది వాళ్ళకి తప్పు కాదు విష్ణుప్రియ అని అన్నాడు కదా నామినేషన్ చేస్తూ నువ్వు ఇలా అన్నావు నన్ను అందుకే నేను నామినేషన్ చేస్తున్నానని అది నివ్వీ విషయం అసలు నాకు అది నచ్చనే నచ్చలేదు ఆ నామినేషన్ ఏమైనా ఉంటే డేర్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి ఫస్ట్ అక్కడ నవ్వేస్తూ మాట్లాడేసి నవ్వుతూ మాట్లాడేసి తర్వాత నువ్వు నామినేషన్ వరకు తీసుకు అంతవరకు క్యారీ చేయడమే నాకు నచ్చలేదు మణికఠలో ఏమున్నా ఫేస్ మీద మాట్లాడేసుకుంటే మళ్ళీ రిపీట్ చేయదు కదా మళ్ళీ అన్నాడు విష్ణుప్రియని ఈ త్రీ డేస్ నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను నేను నువ్వు ఎవరి దగ్గర ఏం నోటు దోల ఐ మీన్ ఏం వదిలేస్తున్నావు అని అబ్జర్వ్ చేస్తున్నాను నేను అంటే అది ఎమోషనల్ డ్యామేజ్ కదా అది కనెక్ట్ అవుతుంది బాగా మాట్లాడుతుంది అంటే నువ్వు ఫేక్ గా తిరుగుతున్నావు నా చుట్టూ అని ఫీల్ అయింది విష్ణుప్రియ అలా నామినేషన్స్ వరకు తెచ్చుకోవడం రాంగ్ అనుకుంటే ఇప్పుడు బేబక్క పృథ్వీరాజ్ ఉన్నారు పృథ్వీరాజ్ ఏం చేశాడు బేబక్కని నామినేట్ చేశాడు మళ్ళీ ఏం చేశాడు బయటకి వెళ్ళి సారీ అక్క అని చెప్పాడు మరెందుకు నామినేషన్స్ వర్క్ తీసుకురావడం ఎందుకు బయటకు వెళ్ళేసే సారీలు చెప్పడం ఎందుకు నామినేషన్ లో చూపి అది చిన్న చిన్న రీజన్స్ అయితే నాకు ఆ విషయం రీజన్ కాదురా చిన్న చిన్న విషయం కాదు చిన్న విషయం ఎట్లా అవుతుంది నామినేషన్ లో ఉన్నారంటే చిన్న విషయం కాదు ఎలిమినేట్ అయిపోతే అది చిన్న విషయం ఇప్పుడు నేను అంట నువ్వు మగోళ్ళ ఉన్నవరా అంటే నువ్వు ప్రౌడ్ గా ఫీల్ అవుతావు ఆ ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి నువ్వు అమ్మాయిలో స్మూత్ గా ఉన్నవరా అంటే ఎందుకు తీసుకోరు బాయ్స్ నాకు అర్థం కాదు బాయ్స్ ఎందుకు తీసుకోరు ఇప్పుడు మనం అంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నప్పుడు నువ్వు అమ్మాయిల స్మూత్ గా పద్ధతిగా ఉన్నావంటే ఎందుకు తీసుకోరా అది ఎందుకు నెగిటివ్ అది ఏం నెగిటివ్ అనిపించిందా మరి ఎందుకు మనకంటే ఓ క్యారీ చేస్తున్నాడు ఎందుకు క్యారీ చేస్తున్నాడో తనకే తెలియాలి అది తన ప్లస్ పాయింట్ కింద తను తీసుకుంటున్నాడేమో స్ట్రాటజీ మొత్తం స్ట్రాటిజీ స్ట్రాటజీ మైండ్లెస్ అనుకుంటున్నాను మరి గేమ్ అంటేనే స్ట్రాటజీ కదా స్ట్రాటజీ లేకుండా గేమ్ ఎట్లా ఆడుతారు ఫుల్ గేమ్ ఆడుతున్నాడు సరే లేదులే గేమ్ ఆడడానికి మరి బిగ్ బాస్ కి వచ్చాడు కదా నాకైతే ఏం నచ్చట్లేదు అంత చిన్న చిన్న మైండ్ సెట్ పీపుల్ అయితే వన్ వీక్ వన్ వీక్ కూడా అవ్వలేదు బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి టూ డేస్కే కే అంటా అంటే తెలిసేలాగా ఒక ట్రెండ్లో ఉన్నాడు ఇప్పుడు అది మనిక నాకైతే నచ్చలేదు నాకు తీసుకొచ్చేసింది సరే నైనిక నైనిక ఏదో టాస్క్ పరంగా అయితే మంచిగా ఆడుతుంది బట్ తినేంటంటే నామినేషన్స్ జరిగేటప్పుడు కొన్ని కొన్ని పాయింట్స్ విషయంలో బెల్ వేసిన తర్వాత ముందుకు రావాలి ఆ కత్తిని పొడిచి వీళ్ళు కన్ఫర్మ్ చేయాలి నామినేషన్లో తను ఏం చేస్తుంది ఆ ఉన్నారులే లేదంటే యష్మి ఉందిలే వీళ్ళు ఇద్దరు చేసుకుంటారులే అన్నట్టు కూర్చుందేమో అనిపించింది నాకు అండ్ ప్లస్ ఏంటంటే అక్కడ డిస్కషన్ జరిగినప్పుడు ఒక దగ్గర సోఫా మీద హీఈ్ కమింగ్ అని చెప్తుంది సో అక్కడ ఏంటి అక్కడ తను తను కూడా ఎక్కడో చేయాల్సినవని చేస్తుంది సైలెంట్గా మళ్ళీ వినేదంతా వినేసి కమింగ్ అని చూసి చెప్పాడు సీక్రెట్ గా ఇది తప్పే కదా మరి ఇది ఎవరికి కనిపించడం లేదు ఎవరి స్ట్రాటజీలు వాళ్ళవు కానీ సరే అంత అనిపించలేదు ఆయన గురించి చెప్పడానికి కూడా ఏం లేదు గేమ్స్ బాగా ఆడుతుంది బానే స్టాండ్ తీసుకుంటుంది పర్లేదు బానే కష్టపడింది నబిల్ ఎలా అనిపించిందా యూట్యూబర్ నుంచి వచ్చాడు ఒక యూట్యూబర్ చిన్న పర్లేదు ఆడడానికి అయితే ట్రై చేస్తున్నాడు మరి ఆదిత్య హోమ్ లాగా అట్లా కూర్చొని ఉండకుండా ఏదో ఆడతా అన్న కాన్ఫిడెన్స్ అయితే తనలో కాన్ఫిడెన్స్ ఉంది అంత బానే ఉంది డిపెండ్ చేసుకుంటున్నాడు బానే ఉంది బానే ఎవక నామినేషన్ చేస్తుంది దాని అయితే అది చిన్నది అది చిన్న రీజన్ అది వాడేదో ఫైర్ అవ్వాలని నామినేషన్ వేయడం ఏంటి అది ఫైర్ అవ్వాలని నువ్వు పక్కకి తీసుకెళ్ళి అరే నువ్వు సైలెంట్ ఉన్నా కొంచెం ఫైర్ అవ్వు కొంచెం ఇలా కాదు అవసరం అని చెప్పాలి కానీ నామినేషన్ నామినేషన్ నాకు అసలు ఏ పక్క నామినేషన్స్ నచ్చలేదు కొంతమంది నామినేషన్స్ చిరాక్ గా అనిపించింది డిపెండ్ కూడా చేసుకోలేకపోతున్నారు కొందరు సరే లేదు స్టార్టింగ్ డే కదా వదలేదు ముందు ముందు ఉంది కదా చూద్దాం ఎవడు ఎలా ఆడతాడు ఇంకా ఆడేదేం లేదు చూద్దాం ఈ వీక్ అయితే మనకంట ట్రెండింగ్ లో ఉన్నాడు ఎలిమినేట్ అవుతారో చూద్దాం ఏం లేదు కొంప అండే అంతే అండుగుని అంటించేస్తారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి